ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని, ప్రోటోకాల్ పాటించాలని కోరేందుకే సీఎం రేవంత్ రెడ్డిని కలిశామంటున్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి. తాము కాంగ్రెస్ పార్టీలో చేరతామని జరుగుతున్నదంతా దుష్ప్రచారమే అంటున్న మహిపాల్ రెడ్డితో మా ప్రతినిధి సైదులు ఫేస్ టు ఫేస్. బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి నలుగురు ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలవడంతో రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చనాంశంగా మారింది. ఎందుకంటే కలిసిన నేపథ్యంలో వారు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తారని చెప్పేసి కూడా ఒక జోరుగా చర్చ జరుగుతుంది. మొత్తం మనతో పటాన్చెరు ఎమ్మెల్యే అయినటువంటి గూడెం మహిపాల్ రెడ్డి మనతో ఉన్నారు. సార్ నమస్తే అండి. సార్, నిన్న మీరు రేవంత్ రెడ్డిని కలిసిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఒక చర్చనాంశంగా మారింది, అంటే మీరు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తారని చెప్పేసి కూడా, ఏంటి సార్ అది? తప్పు సమాచారం, తప్పు మాటలు అవి పేపర్లలో టీవీలలో వచ్చినంత మాత్రాన మా కాన్షియస్ నియోజక ప్రజలు కన్ఫ్యూజ్ కాకుండా తిరిగి దానికి వివరణ ఇవ్వడం జరుగుతూ ఉన్నది. అధిష్టానం బీఆర్ఎస్ పార్టీ పూర్తి నమ్మకం విశ్వాసం మాకున్నది. తప్పకుండా ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలి, ప్రోటోకాల్ మెయింటైన్ చేయాలి, సెక్యూరిటీ ఇబ్బందులు ఉన్నాయని చెప్పి ఇంటెలిజెన్సీ చీఫ్ను కలవడం జరిగింది. దాని తర్వాత ముఖ్యమంత్రిని కలవడం జరిగింది. ముఖ్యంగా మొన్న జరిగిన పార్లమెంట్ సమీక్ష సమస్యలు జరిగాయి, ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటారు. అంటే బీఆర్ఎస్ పార్టీ అంటే రెండు మూడు ఏళ్లలో కాంగ్రెస్ పార్టీ అంటే కూడవలతో మన అధికారుల కోసం కేటీఆర్ వ్యాఖ్యలు చేశారు. సడన్ గా రేవంత్ రెడ్డి కూడా అన్నారు అంటే మేము ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ 100 మీటర్ల లోతులు పాతి పెడతాం. ఈ సమయంలో మీరు కలిసిన తర్వాత అంటే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి వెళ్తారని చెప్పి జోరుగా చర్చ జరుగుతుంది. అంత తప్పు మాట. ఏ పార్టీని ఎవరు పొందబెట్టదు అనేది భగవంతుడు నిర్ణయించాలి. ఏంటి సార్ మీకు అంటే మీకు ముఖ్యంగా మీ కాన్సెన్స్లో అంటే ఏం ప్రోటోకాల్స్ ఇబ్బంది వస్తున్నాయి మీకు? ఏం చెప్పి ఓడిపోయిన ఎమ్మెల్యే వచ్చి సీట్ల మీద కూర్చుంటే ఎమ్మెల్యే ఎక్కడ పోవాలి? ఎవరు కూర్చుందా సార్ మీ నియోజకవర్గంలో జరిగింది? నియోజకవర్గంలో కాదు, పక్క నియోజకవర్గాలలో సంగారెడ్డి కానీ, అక్కడ జైరాబాద్ కానీ, నర్సాపూర్ కానీ అక్కడ జరుగుతూ ఉండదు. అది అంటే ముఖ్యంగా అంటే ఒకవేళ మీరు అలాంటి సమస్యలు ఉంటే డీజీపీని కలవాలి, లేకపోతే ఐజీని కలవాలి, కానీ మీరు నేరుగా ముఖ్యమంత్రి నివాసంలో కలిసారు, సచివాలయంలో కలిస్తే అలాంటి డీజీపీని కలవలసిన ఆయన కూడా కలిసేది ఉంటే టైం ఇచ్చిండు మాకు. కానీ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఫార్వర్డ్ చేసిన తర్వాత డీజీపీ ముఖ్యమంత్రి డిసిషన్ తీసుకుంటారు. అందుకే ఇంటెలిజెన్స్ చీఫ్ని కలిసినాం మేము. మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా అంటే మాకున్న సమస్యలు చెప్పుకునేందుకు మాత్రమే రేవంత్ రెడ్డి దగ్గరికి వెళ్ళాం తప్ప మాకు అంతమించి మేము ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీలకు వెళ్తామని జరుగుతున్నటువంటి చర్చ ఏదవుతుందో అదంతా కూడా పచ్చి అబద్ధం. ఖచ్చితంగా మేము బీఆర్ఎస్ పార్టీలో ఉంటామని చెప్పేసి కూడా చెప్తున్నారు పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి. వీడియో జర్నలిస్ట్ గౌరవ్తో సైదుల్ బిగ్ టీవీ తెలంగాణ భవన్ నుండి.